హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంచుకొస్తున్న మోచా తుఫాను తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ. రానున్నటువంటి 3 రోజుల పాటు కురవనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఉపరితల ఆవర్తనానికి 5 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుంది. దీనికి మోచా తుఫానుగా పేరును ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు కోస్తా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజాము నుంచి రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వర్షాలు క్రమక్రమంగా పెరుగుతాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే కడపలో మాత్రం మోస్తరు వర్షాలు ఉంటాయి. మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, మైదుగూరు, పులివెందుల, వేంపల్లి, కడప, కర్నూలు సిటీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవనున్నాయి. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అకాల భారీ వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఢిల్లీ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి తెలంగాణకు విస్తరించడంతో ప్రస్తుతానికి తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంతమేర వాతావరణం అనేది చల్లబడి ఆకాశం మేఘావృతమై చిరుజల్లు కురుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.